నమస్తే, నా పేరు కిరణ్. మై ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ పోలీస్ కమిషనరేట్ కు కొత్త హంగులు. ఆధునీకరించిన కమిషనరేట్, స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాలను ప్రారంభించిన సిపి యోగానంద్. విశాఖ రైల్వే జోన్ పై మరోసారి మొండి చేయి, జోన్ సాధ్యం కాదంటూ తేల్చి చెప్పిన కేంద్రం, బగ్గుమంటున్న ఉత్తరాంధ్రవాసులు. తిరుమలలో చాతుర్మాస దీక్షలు ప్రారంభం. హైందవ సనాతన ధర్మంలో దీక్షలకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్న పెద్ద జిఆర్ స్వామీజీ. బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం. రాయగడ రైల్వే స్టేషన్ లో దొరికిన సాత్విక్ సిసి ఫుటేజ్ ఆధారంగా ఆచూకీ తెలుసుకున్నామన్న సిపి యోగానంద్. విశాఖ పోలీస్ కమిషనరేట్ కు కొత్త హంగులు సమకూరాయి. స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందుతున్న విశాఖలో కమిషనరేట్ ను స్మార్ట్ గా తీర్చిదిద్దేందుకు హెచ్పిసిఎల్ ముందుకు వచ్చింది. సిఎస్ఆర్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిధులతో ఆధునీకరించిన కమిషనరేట్, సిటీ స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఈసీపీటీ యోగానంద్ ప్రారంభించారు. 1904లో నిర్మించిన కమిషనరేట్ కు 100 ఏళ్ల చరిత్ర ఉంది. భవనం పూర్తిగా మరమ్మతులకు గురికావడంతో పోలీసు శాఖ హెచ్పిసిఎల్ సహకారాన్ని కోరింది. దీంతో కమిషనరేట్ ను ఆధునీకరించి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా సిపి యోగానంద్ మాట్లాడుతూ, పోలీసులు విధి నిర్వహణను సౌకర్యవంతంగా నిర్వహించేందుకు వీలుగా నిర్మాణం జరిగిందని అన్నారు. స్పెషల్ బ్రాంచ్ లో మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో గస్తీ వాహనాలను కూడా హెచ్పిసిఎల్ సమకూర్చనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్పిసిఎల్ డిజిఎం రవిశంకర్, జాయింట్ సిపి డి నాగేంద్ర కుమార్, పోలీసు ఉన్నతాధికారులు, హెచ్పిసిఎల్ అధికారులు పాల్గొన్నారు. ఈ పాత కమిషనరేట్ బిల్డింగ్, ఇది సుమారు 100 సంవత్సరాల పైన అయింది. ఈ బిల్డింగ్ కండమ్నేషన్ స్టేజ్లో ఉంది. దీన్ని రిపేర్ చేస్తే మనం మంచిగా ఇంకొక 25-30 సంవత్సరాలన్నా దీన్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో హెచ్పిసిఎల్ వారిని అప్రోచ్గానే వారు స్వచ్ఛ భారత్ ఫండ్స్లోంచి ఈ బిల్డింగ్ రెనోవేషన్ వారే టెండర్ పిలిచి అప్పచెప్పి కాంట్రాక్టర్తో దగ్గరుండి చేయించడం జరిగింది. ఈరోజు మీ అందరూ కూడా చూశారు ఈ బిల్డింగ్ ఎంత చక్కగా నీట్గా వచ్చిందనేది. దీన్ని ముందు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ కాంప్లెక్స్ కింద వాడుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఎవరన్నా స్పెషల్ బ్రాంచ్కి విజిటర్స్ వస్తే ఓపెన్ ఎయిర్లో ఎండకి వానకి బయట నుంచుని వాళ్ళ ఇష్యూస్ని పర్సూ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు చక్కగా వాళ్ళకి ఒక లాంజి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇంకా మిగతా హంగులు కూడా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూము, దాంట్లో వివిధ ఛానల్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన న్యూస్ ఐటమ్స్ లేదా కంప్లైంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ వాళ్ళకు సెపరేట్ కంట్రోల్ రూమ్ వస్తుంది. అట్లాగే విజిటర్స్కి దాంట్లో పనిచేసే స్పెషల్ బ్రాంచ్లో పనిచేసే స్టాఫ్ అందరికి కూడా విశాలమైన గదుల్లో పరిశుభ్రమైన వాతావరణంలో చాలా స్వచ్ఛంగానూ డెడికేటెడ్గా పని. తిరుమలలో చాతుర్మాస దీక్షలు ప్రారంభమయ్యాయి. శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలను పర్యవేక్షించే పెద్దజీఆర్ స్వామీజీ దీక్షలను ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశిని మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. స్వామి తన శిష్య బృందంతో వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించారు. మహాద్వారం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఆలయ అధికారులు జీఆర్ స్వామిలను ఆహ్వానించారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని స్వామీజీ తెలిపారు. ఇక శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వెల్లడించారు. భగవత్ రామానుజ వారు పీఠంలో వెంజేసి ఉండే పెద్దజీయం గారు, చిన్నజీయం గారు స్వామికి భగవత్ రామానుజర్ కాలంలో ఏ మర్యాదలు జరిగిందో అదే ప్రకారం దేవస్థాన ఈవో గారు, జేఈఓ గారు అందరూ కలిసి అన్నీ బాగా చేపించారు. ఎటువంటి లోపం లేదు, ఎటువంటి అపచారాలు లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఇంకొక విశేషం ఏమంటే 11వ తేదీ నుంచి 16వ తేదీ నుంచి మహాకుంభాభిషేకము జరుగుతుంది. ప్రతి అందరూ కూడా స్వామివారి కృపాకటాక్షాన్ని పొందాలా. ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి అపచారం లేకుండా వైజ్ఞానిక ఆగమ శాస్త్ర ప్రకారం, రామానుజ ఆచార ప్రకారం దేవాలయం అన్ని బాగా జరుగుతుంది. ఈనాడు చాతుర్మాస వ్రతం ప్రారంభం. చాతుర్మాస సంకల్పం లేదు. ఈరోజు విశేషంగా శ్రీవారి సన్నిధిలో పెద్దజీంగా చిన్నజీ గారి వారికి విశేష మర్యాద చేసి ఈవో గారు, జయవో గారు బాగా దగ్గర ఉండి బాగా చేర్పించినారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కుటుంబాలు, కుంభరాశులు, భక్తులు, యాత్రికులు అందరూ క్షేమంగా ఉండాలని వెంకటేశ్వర ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం విశేషం మహాసంప్రోషణం వస్తుంది. ఆ సంప్రోషణం ముందు ఎట్లా జరిగింది, ఆ
జరిగిన ప్రకారం సంప్రదాయ ప్రకారం శాస్త్ర ప్రకారం పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణు యోగ నిద్రకి వెళ్ళడం, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ మెలకోవడం, ఈ నాలుగు నేలల్ని చతుర్మాస దిశగా అప్పుడు నుంచి తీసుకుండడం అనేది వైద్య కొనసాగుతూ ఉంది. రామానుజాలయ భాష ప్రధానంగా మన తిరుమలలో కూడా పెద్ద జయంగార స్వామి, చిన్న జయంగార స్వామి వారు కూడా అదే రీతిలో ఈ నాలుగు నేలలు చతుర్మాసం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిలువెత్తున మోసం చేస్తుంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో మాట తప్పుతోంది. రాష్ట విభజన హామీలను నెరవేర్చడంలో పక్కకు తప్పుకుంటోంది. రైల్వే జోన్ సాధ్యం కాదంటూ మరోసారి తన మాట నెగ్గించుకున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఓ ప్రత్యేక కథనం. రాష్ట విభజన ఆంధ్రప్రదేశ్ ని ఎన్నో ఏళ్లు వెనక్కి నెట్టింది. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు అనేక హామీలను ఇచ్చింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేరుస్తామని ప్రగల్భాలు పలికింది. నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు విభజన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. తూతు మంత్రంగా కొన్ని విద్యా సంస్థలకు శంకుస్థాపన చేసి మమ అనిపించింది. రాష్ట్రానికి మేలు చేసే సరైన కార్యక్రమాన్ని చేపట్టలేదు కదా. ప్రధాన హామీలైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి హామీలను పూర్తిగా పక్కకు నెట్టింది. తిరుపతి వైజాగ్ సభల్లో ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇస్తానని ఇచ్చిన మాటలను ప్రధాని మోడీ నిలబెట్టుకోలేదు. కనీసం రైల్వే జోన్ అయినా వస్తుందని గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర వాసులపై కేంద్రం నీళ్లు చల్లింది. సాంకేతిక ప్రమాణమైన కారణాలను చూసి రైల్వే జోన్ సాధ్యం కాదంటూ బాంబు పేల్చింది. దీంతో ఉత్తరాంధ్రలో మరోసారి ప్రజలు మండిపడుతున్నారు. ఏపీ ప్రజలంటే కేంద్రానికి లెక్క లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోదాతో పాటు రైల్వే జోన్ సాధనకై పోరాటాన్ని ఉధృతం చేస్తామని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే రాష్ట్రాభివృద్ధి అడ్డుకుంటోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జోన్కు కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నా కేంద్రం కావాలనే జోన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. కానీ ఇంకా అవ్వద్దు అని చెప్పాను అనమాట. అసలు ఏమీ లేదు, ఇట్స్ జస్ట్ వర్క్ అంతేనే. వన్ సిగ్నేచర్ ఆఫ్ రైల్వే మినిస్టర్ ఏమో ఈ రోజు ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే మనకి అన్ని ఆఫీసులు ఉన్నాయి, డిఆర్ఎం ఆఫీస్ ఉన్నది, రైల్వే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి ల్యాండ్ ఉంది. అన్నిటికీ అబోవ్ ఆల్ ఎల్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ బెల్ట్ ఉందన్నమాట. కామర్స్ అండ్ ట్రేడ్ అంతా కూడా ఏంటంటే విశాఖపట్నం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కానీ, రెండు పోర్ట్స్ కానీ, ఫార్మసిటికల్ కంపెనీస్ కానీ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ద బౌండ్ టు గో టు భువనేశ్వర్ రాణి బాస్తో అక్కడికి వెళ్ళి అక్కడ బిజినెస్ ఏమో డీల్ చేసి ఇక్కడేమో ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ జరుగుతుందన్నమాట. ఇది చాలా అన్యాయం చెప్తున్నాం. అదే రకంగా 25,000 తెలుగు స్పీకింగ్ పీపుల్ ఏమో ఈరోజు ఈ వాటర్ డివిజన్లో పనిచేస్తున్నారు. ఫైనల్ సెటిల్మెంట్స్ వచ్చేటప్పుడు పేపర్స్ కోసం అన్నీ కూడా ఏంటంటే అక్కడ భువనేశ్వర్కి వెళ్ళి రాణి భాషలో మాట్లాడి ఇప్పటికీ కూడా కొన్ని సెటిల్మెంట్స్ అవ్వలేని కేసెస్ అన్ని కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా బాధ అనిపిస్తున్నారు. ఇంకా మరి చెప్పాలంటే యూత్ ఈరోజు ఏమో ఇక్కడ నుండి భువనేశ్వర్ వెళ్ళి ఎగ్జామ్స్ రాయడము, కొరత రోడ్లోనే వాళ్ళని ఏమో అటకాయించడం, సర్టిఫికెట్ చెప్పడం ఇవన్నీ చూసాం. ఇవన్నీ అర్థం చేసుకునే వాళ్ళకి అయితే చెప్పగలుగుతాం, నిద్ర నటిస్తున్న వాళ్ళకి ఎవరు చెప్పలేము అన్నమాట. బట్ ఒకటే ఏంటంటే రేపటి నుండి మాత్రం దీని తీవ్ర పరిణామాలు మాత్రం ఫేస్ చేస్తుంది బీజేపీ. కబడ్దారని చెప్తామన్నమాట, తెలుగుదేశం దీన్ని సాధించుకునేంత వరకు కూడా వీళ్ళు ప్లాన్ మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాము. తెలుగుదేశం ప్రభుత్వం కావాలనే కేంద్రంపై బురద జల్లుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా విశాఖ రైల్వే జోన్ ఇస్తానని తమతో చెప్పారని అన్నారు. మార్చి 12వ తేదీన రైల్వే జోన్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని పత్రికల్లో ప్రధాన శీర్షికలు రాయడం దారుణమని మాధవ్ అన్నారు. త్వరలోనే జోన్ ప్రకటిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి దగ్గర ఎప్పుడో ఉంది, ఎప్పుడో మేము మాట్లాడటం జరిగింది. రైల్వే అథారిటీస్ నో చెప్పారు, అయినా కూడా ఇది ఒక పొలిటికల్ రాజకీయ నిర్ణయం కాకుండా రైల్వే జోన్ వస్తుందని అమిత్ షా గారు మొన్న 12వ తారీఖు జూన్ 12వ తారీఖు ఢిల్లీలో మా యొక్క కోర్ కమిటీ మీటింగ్ లో ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అవ్వడం జరిగింది. రైల్వే జోన్ గురించి మీరు పత్రికలో చెప్పుకోండి, ఇన్ ప్రిన్సిపల్ నేను అగ్రి అవుతున్నాను చెప్తున్నాను యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ గా చెప్పారు.
హరిబాబు గారు స్వయంగా హరిబాబు గారు విష్ణుకుమారాజు గారు మీ అందరూ ప్రెస్ మీట్లో ఇక్కడ చెప్పడం జరిగింది ఇన్ ప్రిన్సిపల్ రైల్వే జోన్ ఇస్తున్నామని ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత అవిశ్వాస తీర్మానంలో లోక్సభలో రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ గారు ఈ విషయం చెప్పడం జరిగింది. లోక్సభలో అయితే అన్ని అంశాలని కలిపి రైల్వే జోన్ కూడా ఇస్తున్నామని చెప్పారు. అయితే రాజ్యసభలో జరిగిన ప్రసంగం ఏదైతే చివరి ప్రసంగం చేశారో దాంట్లో కేటగారికల్ గా రైల్వే జోన్ విశాఖపట్నానికి మేము ఇస్తున్నామని చెప్పారు. మీరెవరు కూడా అధైర్యపడవలసిన లేదు, మాకు కూడా ఆశ్చర్యం ఎందుకంత పతాక శీర్షికలు రాశారంటే దీని వెనకాల తప్పకుండా ఒక ఆలోచన ఉంది అధికార పార్టీకి. ఈరోజు రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ ఇస్తుందంటే ఆ క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచన కూడా దాగి ఉంది. దీని గురించి ఇవాళ చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి ఇబ్బందులకి గురి చేయడం సరికాదు, ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోకుండా వాటిని కూడా పక్కకు నెట్టడంపై ఉత్తరాంధ్ర ప్రజలు బగ్గుమంటున్నారు. స్థానిక ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్లు బాధ్యత తీసుకుని రైల్వే జోన్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలోని కిడ్నాప్కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక్కరోజులోనే బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాత్విక్ నగరంలో ఉంటున్న తన పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. బాలుడి పెద్దమ్మ రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్లో పనిచేస్తుంది. ఈ నెల 28న హోటల్ ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలోనే రైల్వే స్టేషన్ ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్ బాలుడిని రైల్లో తీసుకువెళ్లినట్టు గుర్తించారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్ల జీఆర్పీ పోలీసులను అప్రమత్తం చేశారు. రాయగడ రైల్వే స్టేషన్లో బాలుడిని గుర్తించిన జీఆర్పీ పోలీసులు స్థానిక చైల్డ్ హోంకు తరలించి నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడు క్షేమంగా ఉన్నట్టు సీపీ యోగానంద్ తెలిపారు. కూడా సుఖాంతమైందండి. ఆ బాలు రాయగడ జీఆర్పీ వాళ్ళ దగ్గర సురక్షితంగా ఉన్నాడు. ముద్దాయిన పట్టుకోవాలి, దాని గురించి ఎఫర్ట్ జరుగుతుంది. రాత్రి మీ అందరికి కూడా టీవీ ఛానల్స్ అందరికి కూడా ఇమ్మని చెప్పాము. మీ అందరూ కూడా దాన్ని టెలికాస్ట్ చేశారు. దాని అందరూ కూడా మీ అందరికీ మరొకసారి నేను నా హృదయపూర్వకంగా నా కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగు భాష పరిరక్షణకు అధికార భాష సంస్కృతుల ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సుపరిణామమని తెలుగుదండు సమన్వయకర్త ఫణసేన సూరి అన్నారు. ఈ మేరకు మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు భాషను పరిరక్షించుకోకపోతే మాతృభాషగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 29వ తేదీన మాతృభాష దినోత్సవం నాడే అధికారికంగా ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 2 సార్లు మాట తప్పిన సర్కారు మళ్లీ అదే తప్పు చేస్తే భాష సంఘాలని ఐక్యంగా ఉద్యమం చేపడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రచయిత జాలాది విజయ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాకపోతే ఇక్కడ ప్రభుత్వానికి మనము ఒక వినతి పత్రాన్ని కూడా అందజేస్తూ ఉన్నాం. మన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి గారి ద్వారా ఒక వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం, గిడుగువారి జయంతి కాబట్టి దయచేసి ఆ రోజుకు ఈ ప్రాధికార సంస్థను వ్యవస్థీకృతం చేయాలని ప్రభుత్వానికి మనం వినతి పత్రాన్ని అందజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ఈసారి మాట తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికి ఇది 3వసారి అమ్మ భాషకు అందలమని మీరు పేపర్లలో ప్రకటనలు చేయడం, మేము ఎగిరి గంతులు వేయడం ఇది 3వసారి కాబట్టి ఈసారి మాట తప్పొద్దు. ఈసారి మాట తప్పితే భాషాభిమానులందరూ కలిసి ఉద్యమ బాట పడతారు. వచ్చే నెల 3న బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఎక్స్పో నిర్వహిస్తున్నట్టు బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు చెరు రామకొట్టయ్య తెలిపారు. సిరిపురంలోని బిల్డర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. సాయిప్రియ రిసార్ట్స్లో ఆగస్టు 3-4 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు జరుగుతుందని అన్నారు. మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. 2 రోజుల పాటు జరిగే సదస్సుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 1000 మంది సభ్యులు, 490 మంది డెలిగేట్స్ హాజరవుతారని అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ కేవలం బిల్డింగ్లు కట్టడం కాదని జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు విజయ్ కుమార్, డాక్టర్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరం 3 లక్షల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసేటువంటి కాంట్రాక్ట్ అందరూ అసోసియేషన్ ఇది బొంబాయి బేస్డ్ గా హెడ్ ఆఫీస్ ఉంది. 1941 లో చేసినటువంటి అసోసియేషన్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 171 సెంటర్లు ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో.
171 సెంటర్లు భారతదేశంలో ఉన్నాయి. దీనికి 171 సెంటర్లో వాటికి సంబంధించిన విధి విధానాలు వీటన్నింటినీ ముందు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు బిల్డర్ అసోసియేషన్ టేకప్ చేస్తుంది. వీటిని ముందు తీసుకెళ్తున్న సందర్భంలో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటంటే కాంట్రాక్టర్కి డిపార్ట్మెంట్కి ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా రేట్ల దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్, అలాగే కాంట్రాక్టర్ క్వాలిటీ పెంచుకోవాలంటే కూడా కాంట్రాక్టర్ సంబంధించిన విషయాల్ని అసోసియేషన్ సభ్యులు చెబుతారు, మెంబర్స్ చెబుతారు, చెప్పిన వాటిని మేము కూడా క్వాలిటీ పెంచుకుంటాం. మీకు ఉదాహరణ ఒక చిన్న విషయం చెప్పాలి, మన దేశంలో లేనటువంటి రోలర్ ఉన్నటువంటి విదేశాల నుంచి రోలర్ రావాలి. ఇంతకుముందు మన దేశంలో మామూలు రోడ్డు రోలర్ ఉండేది, చిన్నప్పుడు చూస్తే రోడ్డు రోలర్ రాత తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి, అది ఓన్లీ 10 టన్నులే తొక్కుతుంది. కానీ మనం ఇప్పుడు విదేశాల నుంచి తెచ్చుకున్నటువంటి రోడ్డు రోలర్ ఏవైతే జర్మనీ నుంచి కానీ హైయెస్ట్ దేశాలు, భారతదేశంలో కాంట్రాక్టర్స్ చేసేటువంటి పనులకు మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా బిల్డర్స్ సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు, బిల్డర్ అసోసియేషన్ అనగానే మీ అందరి దృష్టి ఏమంటుందంటే ఒక అపార్ట్మెంట్ కట్టివ్వడం అనుకుంటారు. వీఆర్ నేషనల్ బిల్డర్స్, అంటే భారతదేశ అర్హులైన లబ్ధిదారులకు సొంతింటి కల నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. డిసెంబర్ నాటికి ఒక నియోజకవర్గంలోనే 10,000 మంది లబ్ధిదారులకు గృహాలు అందజేస్తామని అన్నారు. జీవీఎంసీ 51వ వార్డు పెద్దగంట్యాడ కూడలిలో నగర దర్శిని కార్యక్రమం నిర్వహించారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ది చేస్తున్న ఎమ్మెల్యేను వార్డు నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు పెంటి రాజు, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మనం ఇప్పటికే మన గాజువాక ప్రాంతానికి 6,000 ఇళ్లు శాంక్షన్ చేస్తే ఇంకొక 6,000 ఇళ్లు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అదే పెద్దల నుంచి కూడా నేను అడిగింది ఏంటంటే ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే ఆ ప్రభుత్వ స్థలాలు మన దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా అందులో హౌసింగ్ కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గాజువాక ప్రాంతంలో ఇక్కడ భావనతో పాటు కళాగవన్ పనులలో సుమారు 20 ఎకరాలు ఇచ్చాం. గతంలో 1 ఎకరం ఇచ్చాం, ఇప్పుడు ఒక 15 ఎకరాలు ఇచ్చాం. ఒక 4 ఎకరాల్లో ఆల్రెడీ 3 ఇళ్లు స్టార్ట్ చేసాం. ఇంకా ఉదుకు సంబంధించి 600 ఇళ్లు స్టార్ట్ చేసాం. అలాగే రాజీవ్ గృహకాంట్లో సుమారు 3,000 ఇళ్లు ఖాళీ ఉన్నాయి. అది ఎక్కడన్నారో మనకు తెలియదు. వాళ్ళు కూడా సర్కారు నోటీస్ ఇచ్చి కాపు రిజర్వేషన్లు సాధ్యం కావని వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యానించడంపై కాపునాడు నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపునాడు నాయకుడు తోటరాజు మాట్లాడారు. జగ్గంపేట పాదయాత్రలో కాపులకు రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదని చెప్పడం అన్యాయమన్నారు. కాపులను దూరం చేసుకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాకూడదనే ఆశిస్తున్నాను. మాకు ఒక పరిస్థితి కలగకుండా చూడండి అనేది ఏమండి. ముఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నది ఒకటి, ఇది కొత్తగా మేము అడుగుతున్న డిమాండో, ఈరోజు కొత్తగా తెర మీకు వచ్చిన డిమాండో కాదు. ఇది బ్రిటిష్ కాలం నుంచి మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. బ్రిటిష్ కాలం మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కూడా కాపులు ఈ రిజర్వేషన్స్ అనుభవించున్నారు. నీలం సంజీవరెడ్డి గారు హయాంలో దీన్ని తొలగివేశారు. ఏ సైంటిఫిక్ సర్వేలు లేకుండా దీన్ని తీసేయబడటం జరిగింది. మరి గ్రేటర్ విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఊడా సెంట్రల్ పార్క్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు నరవ రాంబాబు ఈ క్యాంప్ను ప్రారంభించారు. పని ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత వ్యాధులతో మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని అన్నారు. గుండె సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించి తగిన చికిత్స చేయించుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చునని అన్నారు. వాకర్స్కు హృద్రోగ సంబంధిత రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రాజ్పాత్ర సభ్యులు పాల్గొన్నారు. ముందుకెళ్తున్నాము. ఈ సపోర్ట్ చేసిన మెంబర్స్ అందరికి కూడా అదే విధంగా ఈ యొక్క లూయిస్ మెడికల్ క్యాంప్ ఆధ్వర్యంలో
ఈరోజు విశాఖ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిపి ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ జరిగిన దానికి రాజపాత్రుడు వాసు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి సభ్యులందరికీ యోగా అన్నమయ్య పదవార్ధాయని సంస్థ 5వ వార్షికోత్సవం మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. అన్నమయ్య కీర్తనలను గాయని మణులు ఆలపించి అహోత్రను భక్తి సాగరంలో ఓలలాడించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి సత్యసుందరి మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలను మరికొన్నింటిని శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. 5వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కచేరీలో పలువురు పాల్గొన్నారని అన్నారు. అన్నమయ్య పద సంపదను పరిరక్షించుకోవాలని చెప్పారు. అన్నమయ్య కీర్తనలు ఎంతో అభివృద్ధికి చెందాలని మా గురువు గారి కోరిక. అలాగే ఈ అన్నమయ్య పదయజ్ఞం అని ఈ మధ్య ఫేస్బుక్లో కూడా స్టార్ట్ చేశారు. దాంట్లో కూడా మేమందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇంకా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ మా సంస్థ 5వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇంకా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఎంతో సంతోషం. జీవీఎం సర్వే 2వ వార్డు దయాల్నగర్లో లోవ ఆరాధ్య దైవం శ్రీ పెంటమంబ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి అమ్మవారికి తొలి పూజ నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. 35 సంవత్సరాల క్రమం తప్పకుండా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే అన్నారు. అమ్మవారి చెల్లని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బొడ్డు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆశీస్సులతో కార్యక్రమాన్ని బాగా చేయడం అనేది జరుగుతుంది. అందులో పెద్దలు గాజువాత సమన్వయకర్త నాగిరెడ్డి గారు, పెద్దలు చెన్నప్పార గారు, ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం కార్యక్రమం జరగడం. స్టీల్ ప్లాంట్ నిర్వాసిత భూములను అధికార పార్టీకి చెందిన నేతలు కబ్జా చేయాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాటుపూడి పరదేశి ఆరోపించారు. జీవీఎంసీకి మిగిలిన భూములను బదలాయించడం ద్వారా తమ పదవులను చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ భూములను హక్కుదారులైన నిర్వాసితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ 52వ వార్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో వార్డు అధ్యక్షుడు రంభానారాయణమూర్తి పాల్గొన్నారు. ఎప్పుడైతే జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశారో మరి అప్పటి నుంచి కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యొక్క ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లో పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన పేద ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలను ఏయూవీసీ ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యుడు ఫరూఖి మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది 54 మందికి 10,000 చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ముస్లిమ్స్ తాలూకా స్థితిగతుల్ని, ఎడ్యుకేషన్ తాలూకా ఇంపార్టెన్స్ని మనం గుర్తించి చాలా ఇక్కడ రిచ్ ముస్లిమ్స్ అందరం కూడా కలిసి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం. ఇది రాను కాలంలో ఇంకా మేము ఎక్కువ మందికి ఇవ్వడానికి కోసం ట్రై చేస్తున్నాం. దీని బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని బీసీ కులాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు తుమ్మిడి రామ్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ జిల్లా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వెనుకబడిన బీసీ కులాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీసీల నుండి ఎంబీసీల్లో చేర్చేందుకు అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రుల దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాజీ ఉన్నతాధికారి దువ్వారపు రామారావుకు ప్రాతినిధ్యం వహించేలా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. కూడా వ్యక్తం చేస్తున్నాము. ఇక కులాల ఐక్యత పరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మేము జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఒక 30 రామారావు పిలిపిస్తే బీసీలందరూ కూడా ఏకతాటి మీద వస్తున్నారు. బీసీలందరూ ఒక మాట మీద నిలబడి రామారావు నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. కాబట్టి 5వ జాతీయ కరాటే పోటీలకు విశాఖ వేదిక కాబోతోంది. సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో జపాన్ షోటోకాన్ కరాటే పేరుతో స్వర్ణవర్తి స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 8 మందికి పైగా క్రీడాకారులు హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన ట్రోఫీని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్,
మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, ఎమ్మెల్సీ మాధవులు ఆవిష్కరించారు. విశాఖపట్నం క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విశాఖలో ఆనందపురం సమీపంలో 900 ఎకరాల్లో గచ్చిబౌలిని తలపించే అద్భుత క్రీడా ప్రాంగణాన్ని ప్రభుత్వం నిర్మించేందుకు సిద్దమవుతోందని అన్నారు. విశాఖ నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. రాబోయే రోజుల్లో వింగ్స్ ని ఎన్లార్జ్ చేసుకుంటూ స్పోర్ట్స్ లోని ఒక మంచి పెద్ద ప్లాట్ఫామ్ కాబోతుంది విశాఖపట్నం. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంకి గచ్చిబౌలి మాదిరిగా ఇక్కడ అనేక రకాలుగా ఏర్పాటు. విశాఖ పోలీస్ కమిషనరేట్ కు కొత్త హంగులు. ఆధునీకరించిన కమిషనరేట్, స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాలను ప్రారంభించిన సిపి యోగానంద్. విశాఖ రైల్వే జోన్ పై మరోసారి మొండి చేయి, జోన్ సాధ్యం కాదంటూ తేల్చి చెప్పిన కేంద్రం, బగ్గుమంటున్న ఉత్తరాంధ్ర వాసులు. తిరుమలలో చాతుర్మాస దీక్షలు ప్రారంభం. హైందవ సనాతన ధర్మంలో దీక్షలకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్న పెద్దజీఆర్ స్వామీజీ. బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం. రాయగడ రైల్వే స్టేషన్ లో దొరికిన సాత్విక్ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆచూకీ తెలుసుకున్నామన్న సిపి యోగానంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్త అవశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.